நறியவகை சுழற்றிகோர் ஐவரை காட்டி உள்நடிப்போது நான் அணுகாவகை செய்து போதி கண்டாய் யாதும் யாவரும் இன்றி நின்னகம் பால் ஒடுக்கி யாதும் யாவரும் இன்றி நின்னகம் பால் ஒடுக்கி ஓராலின் நீளிலை மீது சேர்குழவி வினையேன் வினை தீர் மருந்தே ஆழ்வார் திருவடிகளே சரணம் நம்மாழ்வார் திருவடிகளே சரணம் ஸ்ரீமதே ஷடகோபாய நமஃ பரமயோகினே அபராம் ஸ்ருதிமத்ராக்ஷீத் திராவிடீம் பிரம்மசம்ஹிதாம் ரிஷிஞ்சுஷாமஹே கிருஷ்ணதிருஷ்ணா தத்துவமிவோஜிதம் நம்மாழ்வார்லு அంటే கிருஷ்ணதிருஷ்ணா தத்துவமிவ கிருஷ்ணுனி యొక్క ఆశ కృష్ణుణ్ణి పొందాలి అనేటువంటి గొప్ప ఆశ ఒక మూర్తిగా మారితే అది నమ్మాళ్వార్లు అని అంటారు వారికి ఋషి అని పేరు ఋషింజుషామహే అటువంటి కృష్ణతత్వమును ఉపాసించేటువంటి మహనీయులైనటువంటి పరమయోగి అయినటువంటి నమ్మాళ్వార్లను ఋషింజుషామహే ఋషి అని భావిస్తారు వారు అపరాం శృతిమద్రాక్షీత్ ద్రావిడీం బ్రహ్మ సంహిత ద్రవిడ వేద రూపమైనటువంటి శృతిని ఆయన దర్శించారు గనక ఆయనకు ఋషి అని పేరు దర్శనాదృషి అని కదా అర్థం ద్రావిడ సంబంధమైనటువంటి వేద దర్శనము చేసినటువంటి వారు కనుక నమ్మాళ్వార్లను ఋషిగా భావిస్తారు అటువంటి మహనీయులైనటువంటి నమ్మాళ్వార్లు ఛాందోగ్య ఉపనిషత్సారభూతమైనటువంటి తిరువాయుమిళి అనేటువంటి ప్రబంధంలో ఆ ఛాందోగ్య ఉపనిషత్తులో ఉండేటువంటి అనేకమైనటువంటి వేదాంత సారమును మనకు ఆయన ఉపదేశించారు అటువంటి ఆ ప్రబంధంలోని 7వ శతకంలోని మొట్టమొదటి దశకాన్ని మనం భావిస్తూ ఉన్నాం ఈ దశకంలోని 4వ పాశురాన్ని అనుసంధానం చేసి ఆ పాశురార్థాన్ని మనం భావిద్దాం శూదునా నరియావహై శుయత్తి ఓరై వరై కాట్టి ఉన్నడిప్పోదునా ననుహావహై షైదుపోది కండాయ్ యాదుం యావరుమిన్ని నిన్నహంబాలొడుక్కి ఓరాలి నీళిలై మీదు షేరుకుళవి వినయేన్ వినయతీర్ మరుందే వినయతీర్ మరుందే భగవంతుడు ఎలాంటివాడు అని అంటే వినయ్ పాపములను పోగొట్టేటువంటి మరుందు ఒక ఔషధి భగవంతుడు ఒక మందు అన్నమాట అందుకనే మనకు అన్నమాచార్యుల వారు కూడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా మనకు అన్నమాచార్యుల వారు చెప్పేటువంటి మాట చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓ స్వామి వెంకటేశ్వర నువ్వే ఒక సిద్ధమంత్రం నామికి నామమునకు ఇద్దరికీ భేదం లేదు అని సిద్ధాంతం నామము అనంటే భగవంతుని పేరు నామి అనంటే పేరు కలిగినటువంటి భగవంతుడు వీరిద్దరికీ భేదం లేదు అందుకనే ఈ ప్రారంభంలో ఈ చరణంలో చెప్తున్నారు అన్నమాచార్యుల వారు చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా చెడనీక బ్రతికించేటువంటి సిద్ధమంత్రం ఎవరు అని అంటే వెంకటేశ్వర స్వామి మంత్రమే వెంకటేశ్వరుడు అని అర్థం రోగాలడచి రక్షించే దివ్యౌషధమా రోగములను
అడచి రక్షించే దివ్య ఔషధం. ఎవరు? వెంకటేశ్వర స్వామి. ఇక్కడ దివ్య ఔషధము అన్నట్లుగానే నా అన్నమాచార్యుల వారు చెప్పినట్లుగానే ఇక్కడ నమ్మాళ్ళవార్లు చెప్తున్నారు. అయితే నమ్మాళ్ళవార్లు చెప్పినట్లు అన్నమాచార్యుల వారు చెప్తారు తప్ప అన్నమాచార్యులు చెప్పినట్టు నమ్మాళ్ళవారు చెప్పారు అనుకోకూడదు. కారణం ఏమిటంటే అన్నమాచార్యుల వారికి స్ఫూర్తి నమ్మాళ్ళవార్లే. మనకు అన్నమాచార్యుల వారు కూడా విశాఖ నక్షత్రంలో పుట్టారు. వైశాఖమున విశాఖయు అని అంటారు. అందుకనే ఆయన పరమయోగి విలాసంలో వాటిల్లో చెప్తూ అన్నమాచార్యుల వారి గురించి వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వారు అన్నమాచార్యుల వారు. నమ్మాళ్ళవార్లు కూడా విశాఖ నక్షత్రంలో వైశాఖ మాసంలోనే అవతరించారు. అయితే నమ్మాళ్ళవార్ల యొక్క నక్షత్రాన్ని అంటే జయంతిని ఎప్పుడు చేసుకుంటారంటే వృషభ విశాఖ నక్షత్రంలో చేసుకుంటారు. సౌరమానం ప్రకారం వైశాఖ మాసం, సౌరమానం ప్రకారం వృషభ మాసం అంటారు. అంటే వృషభ రాశిలో సూర్యుడు సంచరించేటువంటి కాలంలో వృషభ మాసంలో సౌరమానం ప్రకారం విశాఖ నక్షత్రంలో నమ్మాళ్ళవార్ల జయంతిని చేసుకుంటారు. ఇటు చాంద్రమానం ప్రకారం అన్నమాచార్యుల వారిది వైశాఖంలో విశాఖ నక్షత్ర నాడు జయంతిని ఆచరించడం అనేటువంటి ఆచారంలో ఉంది. ఏదేమైనప్పటికీ వీరిద్దరూ ఒకే నక్షత్రంలో ఒకే మాసంలో పుట్టారు. కనుకనే నమ్మాళ్ళవార్ల అవతారమే అన్నమాచార్యుల అవతారము అని చెప్పుకోవడం కూడా ఉంది. అయితే నమ్మాళ్ళవార్ల భావాలు అనేకమైనటువంటి భావాలు అన్నమాచార్యుల వారి యొక్క కీర్తనలో మనకు కనిపిస్తాయి. ఆళ్వారుల యొక్క భావనా పరంపర అంతా కూడా మనకు అన్నమాచార్యుల వారి ప్రబంధాల్లో అన్నమాచార్యుల వారి కీర్తనల్లో మనకు కనిపిస్తాయి. అందుకని ఇక్కడ చూడండి, నమ్మాళ్ళవార్లు ఇక్కడ చెప్తూ యాదం యావరు మిన్ని ఓరాలిలై మీదు షేరుకుయవి వినయేన్ వినయతీర్ మరుందే. వినయతీర్ మరుందే, వినయ అంటే పాపములను పోగొట్టేటువంటి, తీర్ మరుందే ఒక మరుందు, ఒక ఔషధము భగవంతుడు అనమాట. ఒక మందు, మరుందు అనంటే మందు, మరుందు అనేటువంటి తమిళ పదానికి మందు అని మనం తెలుగులో అంటాం. వినయతీర్ మరుందే, ఓ స్వామి పాపములను తొలగించేటువంటి ఒక మందు వంటి వాడా అని ఇక్కడ నమ్మాళ్ళవార్లు చెప్తున్నారు. అన్నమాచార్యుల వారు కూడా పాటలో మనకు రోగాలు అడచి రక్షించే దివ్య ఔషధమా అని అంటారు. రోగములు అనేటువంటివి ఏమిటి? ఇక్కడ లోకంలో రోగాలు మనకు శారీరకమైనటువంటి రోగాలు శాశ్వతం కాదు, కానీ శారీరకము కానటువంటి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి మాయా అనేటువంటి రోగం ఉంది, అజ్ఞానం అనేటువంటి రోగం. ఆ రోగం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనది. అంటే శరీరం ఎలాగైతే అశాశ్వతమో శరీరానికి వచ్చేటువంటి రోగాలు కూడా శాశ్వతాలు కావు. శరీరం పోయేంతవరకే ఈ రోగాలు ఉంటాయి. కానీ శరీరమునకు సంబంధించినటువంటి రోగాలు ఉన్నాయి. అవేమిటంటే ఈ సంసారమే గొప్ప రోగం. ఈ జన్మ జరామరణ రూపమైనటువంటి ఈ సంసారం ఉన్నదే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అన్నట్లుగా మళ్ళీ పుట్టడం మళ్ళీ చనిపోవడం మళ్ళీ పుట్టడం ఇలాగా మళ్ళీ తల్లి కడుపులో చేరడం ఇవన్నీ కూడా ఇదే పెద్ద సంసారం అనేటువంటిది ఒక రోగం. ఈ సంసారం అనేటువంటి రోగమునకు మందెవరు అనంటే భగవంతుడే మందు. కనుక వినయతీర్ మరుందే, ఇక్కడ నమ్మాళ్ళవార్లు అంటున్నారు వినయతీర్ మరుందే, పాపములను తొలగించేటువంటి ఒక మందు వంటి వాడా, పాపములే రోగములు అనమాట. అలాంటి ఓ మందు, మందు రూపమైనటువంటి ఓ స్వామి, యాదం యావరు మిన్ని నిన్నహంపాలుడుక్కి ఓరాలి నీళ్ళులై మీదు చెప్తున్నారు. యాదం యావరు మిన్ని, చేతనములు, యాదం అనంటే అచేతనములు, యావరం అనంటే చేతనములు, అచేతనములు చేతనములు వీటితో కూడినటువంటి జగత్తంతా కూడా. యాదం యావరు మిన్ని అచేతనాచేతనములకు ఎటువంటి ఇది లేకుండా అన్నీ కూడా సమస్తమైనటువంటి జగత్తును కూడా నిన్నహంపాలుడుక్కి నీ యొక్క లోపల చేర్చుకొని, అంటే ప్రళయకాలంలో భగవంతుడు ఈ సమస్తమైనటువంటి సృష్టిని తన లోపల ఉదరంలో దాచుకుంటాడు. అహంబాల్ అంటే లోపల తన ఉదరములో ఒడుక్కి బాగా దాన్ని ఉంచి ఓరాలి నీళ్ళిలై, ఓరాల్ ఓరాలి ఒక అద్వితీయమైనటువంటి ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టుకు సంబంధించినటువంటి నీళ్ళిలై పొడుగైనటువంటి ఒక పత్రం మీద, అంటే వటపత్ర శాయిగా కదా భగవంతుడు ఈ సమస్తమైనటువంటి జగత్తును తన గడుపులో ఉంచుకున్నది. ఆ పురాణ గ్రంథాన్ని, ఆ పురాణ గాథను ఇక్కడ మనకు స్మరింపజేస్తూ నమ్మాళ్ళవాళ్ళు చెప్తున్నారు, ఓ రాలి నీళ్ళిలై మీరు మీదు ఒక వటపత్ర పత్రము మీద షేర్ దాంట్లో పవళించి ఉన్నటువంటి కుడవి చిన్న శిశువు వలె ఉండి. మనకు దీన్నే మనకు లీలాశుకుల వారు చెప్తారు, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం. వటపత్రము పైన పడుకున్నటువంటి వాడు, వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి, బాలుడైనటువంటి ముకుందహ అంటే ముకుంద శబ్దాన్ని వాడడంలోనే
ఆ ముకుందుడు ఎలాంటి వాడు అంటే సంసారాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన, అలాగే ముక్తిని ప్రసాదించేవాడు. ముంచ కుంచ దదాతీతి ముకుంద, ముంచ అంటే ముక్తిని ప్రసాదించేటవాడు, కుంచ ఈ లోకంలో ఉండేటువంటి ఈ సంసారాన్ని ప్రసాదించేవాడు ఆయనే. అంటే ఈ సంసారం వచ్చి ఇచ్చినా ఆయనే, ముక్తిని ప్రసాదించినా ఆయనే. సర్వ స్వతంత్రుడు కదా భగవంతుడు, సర్వస్వతంత్రుడైనటువంటి భగవంతుడు మనకి ఏది ఎలా ఇవ్వాలనుకుంటే అలా ఇస్తాడు. కానీ మనం ప్రార్థించే దాన్ని బట్టి, మన యొక్క ఆనుకూల్యాన్ని బట్టి ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలం ఉంటుంది. కనుక ఆయనకి ముకుందుడు అని పేరు. బాలం ముకుందం మనసాస్పరామి, అలా బాలుడైనటువంటి ముకుందుడిని నేను స్మరిస్తూ ఉన్నాను అని మనకు లీలాశుకుల వారు అన్నట్లుగా ఇక్కడ ఆలిలయ మీద షేరు కుడవి, ఆ వటపత్రము పైన పవళించి ఉన్నటువంటి కుడవి, చిన్న బాలుడిగా ఉండేటువంటి కిషోరము వలె ఉన్నటువంటి ఓ స్వామి, వినయేన్ పాపినైనటువంటి నా యొక్క వినయతీర్ మరుందే, నా పాపములను పోగొట్టేటువంటి ఒక దివ్యమైనటువంటి ఔషధమైనటువంటి వాడ, శూదునారరియావహై, స్వామి నేను ఏది చేయాలో ఆ చేయవలసినటువంటి దానిని అరియావహై, నేను చేయవలసినటువంటిది ఇది చేయాలి అని తెలియకుండా చేసి, అంటే నేను ఏది చేయాలో ఆ చేయవలసినటువంటిది నాకు స్ఫురింపజేసే ఏమిటంటే ఈ జ్ఞానేంద్రియాలు కదా, ఈ జ్ఞానేంద్రియముల ద్వారా నేను తెలుసుకొని చేయవలసినటువంటి వాటిని చేయనివ్వకుండా, శూదు నానరియావహై షుయత్తి, ఈ ఐదు ఇంద్రియములు కూడా ఏం చేస్తున్నాయి నన్ను ఓరైవరై కాటి, ఒక అద్వితీయములైనటువంటి ఐదు ఇంద్రియములను, ఈ పంచేంద్రియములను నాకు ఇచ్చి, ఓ రైవరై కాటి ఈ ఐదు ఇంద్రియములను నాకు ఇచ్చి, ఆ ఐదు ఇంద్రియములకు లోనయ్యేట్లుగా, వాటికి నేను లోబడేట్టుగా చేసి, నా నరియావహై, నేను చేయవలసినటువంటి నా కార్యక్రమమును, నేను ఏది చేస్తే బాగుపడతానో ఆ బాగుపడవలసినటువంటి కార్యక్రమములను చేయనుకుండా, అరియావహై, వాటిని తెలుసుకొనివ్వకుండా, ఉన్నడిపోదు నా నరియావహై, అలాగే తెలుసుకొని ఉన్నడిపోదు నీ పాదపద్మములను ఆశ్రయించేటువంటి విధానాన్ని, అణుహావహై చేదుపోది కండాయ్, నేను యొక్క పాదపద్మములను చేరకుండా కదా నువ్వు చేస్తున్నది. ఇక్కడ నమ్మాళ్వార్ల యొక్క ఉద్దేశం ఏమిటంటే, భగవంతుడే ఈ ఐదు ఇంద్రియములను సృష్టించి నన్ను బాధించడానికి ఈ లోకంలో ఉంచాడు అని కదా వారి భావన. అందుకనే ఓ స్వామి నువ్వే నన్ను ఈ ఇంద్రియములకు వశం చేసి ఈ ఇంద్రియముల ద్వారా నన్ను బాధ పెడుతున్నావయ్యా, అయితే నువ్వు ఎలాంటి వాడివి అనంటే, వటపత్రము మీద ఒక చిన్న ఆకు మీద నువ్వు చిన్న బాలుడివై పవళించున్నావు, కానీ అలా బాలుడివై పవళించున్నటువంటి నీ ఉదరంలో, అంటే నువ్వు బాలుడివి, ఆ బాలుడైనటువంటి నిన్ను మోసేటువంటి ఆకు అది ఎంత బలంగా ఉండాలి. ఒకళ్ళ మనం చూస్తుంటాం కదా, ఒక వస్తువుని ఒక వస్తువు భరించాలి అనంటే ఆ వస్తువు యొక్క భారమును మోయగలిగినటువంటి శక్తి కలిగినదే దాన్ని మోస్తుంది. ఒక భూమి మీద ఒక ఇల్లు కట్టామనంటే ఇంటి బరువుని మోయగలిగినటువంటి భూమి దాన్ని భరిస్తుంది కదా. కనుక ఏదైనా ఒక బరువుని దేని మీదైనా వేశామంటే ఈ బరువును మోయగలిగినటువంటి దాని మీదే మనం వేస్తాం. కానీ ఇక్కడ బరువు పిల్లవాడు బరువుగా ఉంటాడా, ఆ పిల్లవాని బరువు కంటే ఆ మర్రియాకు బరువుగా ఉంటుందా అనంటే, మర్రియాకు ఎంత బరువు ఉంటుంది అంటే చాలా తేలిగ్గా ఉంటుంది. అది ఎక్కడ ఉంది అనంటే సముద్రంలో, అంటే సమస్తమైనటువంటి జగత్తంతా కూడా ఏమైపోయిందో తెలియదు, ప్రళయార్ణవం అనమాట. అంటే ప్రళయార్ణవం అంటే పెద్ద ప్రళయ సముద్రం, అంతా నీళ్లు తప్ప ఏమీ లేవు. ఆ నీళ్లు తప్ప లేనటువంటి నీటిలోనే ఒక వటపత్రం, ఒక మర్రి చెట్టు ఆకు అలాగ తేలియాడుతుంది. అలా తేలియాడుతున్నటువంటి ఆ మర్రి ఆకు ఎంత బరువు ఉంటుంది అనంటే నీళ్లలో తేలేటువంటి మర్రి ఆకు. ఆ మర్రి ఆకు పైన ఆ భగవంతుడు ఒక చిన్న పిల్లవాడుగా పడుకుని ఉన్నాడు. అంటే చిన్న పిల్లవాడు ఎంత బరువు ఉంటాడు, ఆ మర్యాక ఎంత బరువు ఉంటుంది అనంటే, మామూలుగా చూస్తే పిల్లవాని బరువే ఎక్కువ ఉంటుంది, మర్యాక బరువు తక్కువ ఉంటుంది. కానీ ఆ మర్యాకు అలా తేలుతూ ఉంటే ఆ మర్యాకుపై పవళించున్నటువంటి భగవంతుడు తేలుతూనే ఉన్నాడు. అంటే మర్యాకు ఆయనకంటే బరువు ఉంది అని అనుకోవాలా అంటే అలా అనుకోక్కర్లేదు. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి అసాధ్య సాధకుడు భగవంతుడు. అంటే ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు గలవాడు. అంటే భగవంతుడు ఇది చేయగలడు ఇది చేయలేడు అనేటువంటిది లేదు, ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయగలిగినటువంటి వాడు భగవంతుడు. కనుకనే ఆయనకు గొప్ప పనులు చేసేటువంటి వాడు, ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు చేయగలిగినటువంటి వాడు అని కదా పేరు. అలా ఉండేటువంటి వాడు కనుక అలా ఆయన్ని మోసేటువంటి శక్తి లేనటువంటి ఆ ఆకుకి ఆయన మోసేటువంటి శక్తి ఏర్పడింది. ఆ ఆకు మీద ఆయన పవళించున్నాడు, చిన్నపిల్లవాడుగా ఉన్నాడు. ఆ చిన్నపిల్లవాడుగా ఉండేటువంటి ఆయన కడుపులో సమస్తమైనటువంటి చేతనాచేతనములతో కూడినటువంటి ప్రపంచం అంతా, అన్ని భువనములు ఆయన కడుపులోనే ఇమిడి ఉన్నాయి.
ఇది కదా ఆశ్చర్యం అని అంటే అలా ఉండేటువంటి ఓ స్వామి నీవు నన్ను ఈ పంచేంద్రియములకు బానిసను చేసి నీ యొక్క పాదపద్మములను చేరకుండా చేయడం అనేటువంటిది నీకు భావ్యమా స్వామి అని ఈ భాషణంలో నమ్మాళ్వార్లు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం సూదనరియవగై சுழற்றிகோர் ஐவரை காட்டி உள்நடிப்போது நான் அணுகாவகை செய்து போதி கண்டாய் யாதும் யாவரும் இன்றி நின்னகம்பால் ஒடுக்கி யாதும் யாவரும் இன்றி நின்னகம்பால் ஒடுக்கி ஓராலின் நீளிலை மீது சேர்குழவி வினையேன் வினை தீர் மருந்தே ஆழ்வார் திருவடிகளே சரணம் நம்மாழ்வார் திருவடிகளே சரணம் ஓ